గాయ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్న మనం ఏం చెప్పుకున్నామండి, ఎస్ఎంలో మనకి స్టార్టింగ్ ఫస్ట్ చాప్టర్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ గురించి చెప్పుకున్నాము. అండ్ దెన్ సెకండ్ వన్ ఈ సెకండ్ చాప్టర్ వచ్చేసరికి బిజినెస్ పాలసీస్ అండ్ స్ట్రాటజీ మేనేజ్మెంట్. ఓకేనండి, బిజినెస్ పాలసీస్ అండ్ స్ట్రాటజీస్ మేనేజ్మెంట్. ఓకే, మనం బిజినెస్ పాలసీస్ చూద్దాము. బిజినెస్ పాలసీస్ లో మనకి ఫస్ట్ అసలు వాట్ ఈస్ బిజినెస్ అండ్ వాట్ ఈస్ పాలసీస్ చూద్దాము. వాట్ ఈస్ బిజినెస్, సెకండ్ చాప్టర్ లో మనకి బిజినెస్ పాలసీస్ అలాగే స్ట్రాటజికల్ మేనేజ్మెంట్, స్ట్రాటజీ మేనేజ్మెంట్ ఉంది కదా. ఫస్ట్ అసలు చూద్దాం వాట్ ఈస్ బిజినెస్, బిజినెస్ అంటే ఏంటో చూద్దాము. ఓకే, ఇక్కడ మనం చూస్తే కనుక బిజినెస్ పాలసీస్ లో మనకి ఇక్కడ ఏముందండి, ద టర్మ్ బిజినెస్ పాలసీ కంపేర్స్ ఆఫ్ టూ వర్డ్స్ బిజినెస్ అండ్ పాలసీ. కంపేర్స్ బిజినెస్ అండ్ పాలసీస్, టూ వర్డ్స్ అండి మనకి ఇక్కడ ఉన్నాయి. టూ వర్డ్స్ బిజినెస్ అండ్ పాలసీస్ ని, ఈ బిజినెస్ ని విడిగా అలాగే పాలసీస్ ని విడిగా చూస్తే మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయండి, టూ వర్డ్స్ ని కంపేర్ చేస్తుంది. సరే ఓకే, బాగానే ఉంది. బిజినెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి సీ బిజినెస్. బిజినెస్ అంటే ఏంటండి మనకి, బిజినెస్ అంటే బిజినెస్ మీన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ కమోడిటీస్, ఎక్స్చేంజ్ ఆఫ్ కమోడిటీస్ అండ్ సర్వీసెస్ ఫర్ ఇంక్రీజింగ్ యూటిలిటీ. ఇంక్రీజింగ్ యూటిలిటీస్ అంటే బిజినెస్ అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవటం అంట. అంటే ఎక్స్చేంజ్ చేసుకోవటం ఏంటండి, ఎక్స్చేంజ్ చేసుకునేది కమోడిటీస్ అండ్ సర్వీసెస్, ఏవైతే వస్తువులు. కమోడిటీ మీన్స్ వస్తువులు, తెలుగులో వస్తువులు అని అంటాము. వస్తువులు అలాగే వాటి సేవలు, తెలుగులో వస్తు సేవల వినియోగం అని అంటాం కదా, జిఎస్టీ మనకి తీసుకొచ్చారు కదా. అలాగే మనకి ఇక్కడ వస్తు సేవలని ఎలా యూజ్ చేసుకోవాలంట, ఇంక్రీజింగ్ యూటిలిటీస్. యూటిలిటీ మనం ఎకనామిక్స్ లో ఆ వర్డ్ అనేది మనం విన్నాం. యూటిలిటీ అంటే ఏంటంటే మనకి ఉన్న వనరులనే వాటిని వినియోగించుకోవటం, అలాగే సంతృప్తి పరుచుకోవడం. యూటిలిటీ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం యూటిలిటీలో యాపిల్ థియరీ చూసామండి. యాపిల్ థియరీలో ఏం చూసామండి, యూటిలిటీ ఫస్ట్ వన్ యాపిల్ తిన్నాడు, సెకండ్ యాపిల్, థర్డ్ యాపిల్, ఫోర్త్ యాపిల్. ఒక మనిషి ఇక్కడ తన యొక్క యూటిలిటీని సాటిస్ఫై చేసుకోవడానికి, అంటే తన యొక్క ఆకలిని సాటిస్ఫై చేసుకోవడానికి ఎన్ని తిన్నాడండి, ఫర్ ఎగ్జాంపుల్ తన దగ్గర 10 యాపిల్స్ ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే మాకు ఎకనామిక్స్ గుర్తొస్తుంది కదా. సో మనకి 10 యాపిల్స్ ఉంటే ఒక మనిషి ఎన్ని తినగలడండి, ఒకటి తింటాడు. మేబీ కొంచెం ఆకలి వేస్తే రెండు తింటాడు, అంతకు మించి అతను పొట్ట పట్టేంత వరకు తింటాడు. కానీ ఒక ఇక్కడ చూస్తే త్రీ సరిపోయినాయి అక్కడికి, అతనికి త్రీ సరిపోయినాయి. ఏమైపోయింది, అతనికి సాటిస్ఫై అయిపోయాడు. కానీ ఫోర్త్ యాపిల్ కష్టంగా ఒకవేళ తిన్నాడో ఏమవుతుందండి, యూటిలిటీ వరకు ఇక్కడ మనకి 3 యాపిల్స్ అతనికి యూటిలిటీగా ఉన్నాయి. ఫోర్త్ యాపిల్ తిన్నాడు, ఫోర్త్ యాపిల్ తింటే ఏమైపోతుందండి, వామిట్ వస్తుంది కదా. సో ఎందుకని అంటే అతనికి ఉన్న యూజెస్ని, అతనికి ఉన్న ఆ యొక్క హంగ్రీ ఏమైపోయింది, అతనికి 3 యాపిల్స్తో అతనికి ఆకలి కడుపు నిండిపోయింది అనమాట. సో ఫోర్త్ యాపిల్ తింటే ఏమైపోతుంది, అతనికి వామిట్ అనేది వస్తుంది. అలా ఇక్కడ మనకి ఉన్న యూటిలైజేషన్స్తో మనం ఏం చేసుకోవచ్చు అండి, ఆ యొక్క వనరుల్లో మనకి ఎక్స్చేంజ్ చేసుకోవటం. బిజినెస్ అంటే ఏంటి, వ్యాపారస్తులు ఏం చేస్తారండి, మనకు కావాల్సిన వస్తు సేవల్ని మనకి ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారు, ఆ యొక్క యూటిలిటీని అంటే అక్కడ ఉన్న వాడుకలో ఉన్న ఏముంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవడం అంటే ఏంటండి, మనకి ఏదైనా కావాలంటే షాప్కి వెళ్తాము, మనం ఏం చేస్తాము, మనీ పే చేస్తే మనకి కావాల్సిన కమోడిటీని మనం తీసుకుని వస్తాము. అలాగే ఇక్కడ కూడా మనకి బిజినెస్లో ఏం చెప్తున్నారండి, ఎకనామిక్స్ వైజ్గా చెప్పాలన్నా లేదంటే మనకి ఎన్విరాన్మెంటల్ మనకి ఎస్ఎం స్ట్రాటజీ మేనేజ్మెంట్లో చెప్పాలంటే మనకి ఇక్కడ బిజినెస్ మీన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ కమోడిటీస్ అండ్ సర్వీసెస్ ఫర్ ఇంక్రీజింగ్ యూటిలిటీ. అంటే అక్కడ ఉన్న వనరుల్ని ఉపయోగించుకుని వస్తు సేవలు వినియోగించుకోవటము తెలుగులో బిజినెస్ వ్యాపారము అని అంటాము. నెక్స్ట్ పాలసీ, పాలసీ చూస్తే ఇక్కడ మనకి ఏంటండి, బిజినెస్ పాలసీస్, బిజినెస్ అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. నెక్స్ట్ పాలసీస్లో మనకి మే బి డిఫైన్డ్ యాజ్ ద మోడ్ ఆఫ్ థాట్ అండ్ ద ప్రిన్సిపల్స్ అండర్లైనింగ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ ఆర్ ఎన్
ఇన్స్టిట్యూషన్. పాలసీస్ ఆర్ ప్లాన్స్ ఇన్ దేర్ జనరల్ స్టేట్మెంట్. మనకి పాలసీస్ అంటే ఏంటండి? ప్లాన్స్, గోల్స్. ఇందాక చెప్పుకున్నాం కదా మనకి ప్లాన్స్ అనేవి ఉండాలి. అలాగే ఒక ఆర్గనైజేషన్లో కానీ ఆర్గన్ ఇన్స్టిట్యూషన్లో కానీ ఒక సంస్థలో కానీ లేదంటే ఒక ఇన్స్టిట్యూషన్ అంటాం కదండి. ఇన్స్టిట్యూషన్ మీన్స్ ఇక్కడ మనకి ఒక వ్యాపారం ఇన్స్టిట్యూషన్ అంటే ఎలా పెట్టుబడులు పెట్టాలి, ఎలా అయితే మనకి క్యాపిటల్ పెడితే మనకి లోన్స్ ఎలా వస్తాయి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, మనకి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, అలా మనకి ఎలా అయితే పెట్టుబడులు పెట్టాలి ఏంటి అనేది వ్యాపారులు కూడా ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి ఒకటి నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే అట్లా వ్యాపారస్తులు ఆ యొక్క ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యి చెప్పుకోవడం జరుగుతుంది, తెలుసుకోవడం జరుగుతుంది. అంటే ఏంటంటే యాక్టివిటీస్, పనులు, ప్లాన్స్. మనకి ఫస్ట్ మనకి తెలుసుకున్నాం ఆర్గనైజేషన్లో మనకి ఏముంటుందండి, ప్లానింగ్. నెక్స్ట్ ప్లానింగ్ తర్వాత డైరెక్టింగ్, ఆర్గనైజింగ్ అండ్ దెన్ లాస్ట్ వన్ ఈజ్ ద సాటిస్ఫాక్షన్ ఆర్ ద మోటివేటింగ్. ఓకే, మనకి ఇక్కడ చూస్తే మనకి ఏంటండి పాలసీస్ అంటే ఏం లేదు, డైరెక్ట్గా మనకి ప్రిన్సిపుల్స్ ఎలా అయితే ప్రిన్సిపుల్స్ ఉంటాయో, ప్లాన్స్ పాలసీస్ ఆర్ ప్లాన్స్ ఇన్ ఆర్ జనరల్ స్టేట్మెంట్. మనం జనరల్గా చెప్పాలంటే మనకి పాలసీస్ అంటే ప్లాన్స్ అండి. ఈరోజు ఏం జరుగుతుంది, ఈవేళ మనకి పెట్టుబడి ఇంత పెడితే రేపొద్దున ఏం జరుగుద్ది అని ఒక ప్లాన్, ఒక పని, ఒక ప్రణాళిక, ఒత్తిడి అనేది మనం తీసుకుంటాము. ఎందుకండి, లాస్ట్ మనకి 2 ఇయర్స్ బ్యాక్ మన జీడిపి ఎంత ఉందండి, అలాగే ఇప్పుడు ఉన్న జీడిపికి 5% మనకి ఏమనుకుంటాము, ఎకనామిక్ సెక్టార్లో మనకి జీడిపి ఇంత క్రాస్ చేయాలి అని అనుకుంటాము ఇండియాలో మనం. అంటే నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది అనేది ఇప్పుడే తెలుస్తుందండి, నెక్స్ట్ ఇయర్కి కానీ మనకి తెలియదు అనమాట మన జీడిపి ఎంత వచ్చింది అనేసి. అంటే వస్తు సేవల వినియోగంలో మనకి ఎక్స్ట్రా మనం పెట్టగా, మనం తయారు చేయగా మనకి మిగిలింది జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జీడిపి మీన్స్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకే, ఇలా మనకి ప్లానింగ్ అనేది ఎప్పుడో జరిగే దానికి ఎగ్జామ్స్కి ఇప్పటి నుంచే మనం ఏం చేస్తామండి, ప్లాన్ చేసుకుంటాం. ఈరోజు ఒక సిలబస్ చదవాలి, ఈ సిలబస్లో ఇంత టాపిక్ అనేది ఇంత ఉంది, సో ఏం చేస్తాము దానికి, ఈరోజు ఇంత చదివితే మనకి కొంచెం ఎగ్జామ్స్కి వచ్చేసరికి బర్డెన్ అనేది తగ్గుద్ది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. ఓకేనండి, అలా మనం ప్లాన్ చేసుకోవడము ఇట్స్ మీన్ సింపుల్ మీన్ పాలసీస్ ఆర్ ప్లాన్స్ ఇన్ దే ఆర్ జనరల్ స్టేట్మెంట్. ఓకేనండి, పాలసీస్ అంటే ప్లాన్స్, బిజినెస్ అంటే ఎక్స్చేంజ్ ద కమోడిటీస్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ ఏంటండి, ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ పాలసీస్ ఎస్ఎం అండ్ బిపి. మనకి ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ వేరియేషన్స్ ఏవేవి ఉన్నాయో డిఫరెన్సెస్ చూద్దాము. ఫస్ట్ పాయింట్ ఏంటంటే డీల్స్ స్ట్రాటజీ డెసిషన్స్ దట్ డెసిషన్ ద లాంగ్ టర్మ్ హెల్త్ ఆఫ్ ఎన్ ఎంటర్ప్రైజ్. ఇట్ ఈస్ ఏ కంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. అంటే మనకి ఏంటండి, ఫ్యూచర్లో మనకి ఏదైతే ఉంటుందో, ఒక ఆర్గనైజేషన్ కానివ్వండి, ఒక ఎంటర్ప్రెన్యూర్ కానివ్వండి, ఒక ఎంటర్ప్రైజెస్లో మనకి ఏమవుతుంది, ఫ్యూచర్లో మనకి ఎలా ఉంటుంది, లాంగ్ టర్మ్ హెల్త్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పి ఇప్పుడే మనకి యాక్షన్ ప్లాన్ చేయడం అనేది జరుగుతుందండి. అంటే ఇది ఏం చేస్తుంది, ఫ్యూచర్లో జరిగేది ఇప్పుడే మనకి ఒక ప్లాన్ అనేది, యాక్షన్ ప్లాన్ అనేది అమలు చేయడం జరుగుతుంది. దీంట్లో బిపి అంటే బిజినెస్ పాలసీస్లో మనం చూస్తే కనుక ఇట్ ఆఫర్స్ గైడ్లైన్స్ ఫర్ మేనేజర్స్ టు టేక్ అప్రాప్రియేషన్ ఆర్ అప్రాప్రియేటివ్ డెసిషన్స్. అంటే మనకి ఇక్కడ ఏం చేస్తుందంటే, ఇక్కడ యాక్షన్ ప్లాన్ చేస్తే ఎస్ఎంలో బీపీలో ఏమవుతుందంటే అప్రాప్రియేటివ్ ఆర్ అప్రాప్రియేట్ డెసిషన్స్. అంటే మనకి ఫ్యూచర్లో జరిగేది ఇప్పుడే మనకి ఏమవుతుందంటే గైడ్లైన్స్ అనేది ఇస్తుంది అన్నమాట. ఇక్కడ యాక్షన్ ప్లాన్ జరిగితే అక్కడ ఏమవుతుంది, జస్ట్ మేనేజర్స్కి ఏమవుతుంది, బిజినెస్ ఎవరైతే ఉన్నారో మేనేజర్స్కి గైడ్లైన్సెస్ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పి జస్ట్ గైడ్లైన్స్ ఇవ్వటం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇట్ ఈస్ ఏ మీన్స్ ఆఫ్ పుట్టింగ్ ఏ పాలసీ ఇన్ టు ద ఎఫెక్ట్ విత్ ఇన్ సర్టెన్ టైమ్ లిమిటెడ్. మనకి ఇక్కడ ఎస్ఎంలో ఏమవుతుందండి, మనకి సమ్ ఒక పాలసీస్లో అంటే ఇప్పుడు రేప్
ఏం జరుగుతుంది అనేది ఒక లాంగ్ టర్మ్ హెల్త్లో ఇప్పుడే ఏమవుతుందండి. ఈరోజే మనము మా ప్లాన్ అనేది, యాక్షన్ ప్లాన్ అనేది చేయడం జరుగుతుంది. సో దానికి ఏమవుతుంది, టైం లిమిట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మనకి టైం లిమిట్ అనేది ఉండదు అన్నమాట. ఏం చేస్తుంది ఇక్కడ, గైడ్ లైన్స్ మాత్రమే ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఏ జనరల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ విత్ నో డిఫైన్డ్ టైం లిమిట్స్. టైం లిమిట్ అనేది అసలు ఉండదు అన్నమాట. సో వెంటనే ఇక్కడ ఏమవుతుంది, మనకి ఫ్యూచర్లో జరిగేదానికి ప్లాన్ చేసుకుంటుంది, యాక్షన్ అనేది మొదలు పెడుతుంది. సో టైం లిమిట్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, జస్ట్ గైడ్ లైన్స్ మాత్రమే ఇస్తుంది కాబట్టి ఇక్కడ టైం లిమిట్ అనేది ఉండదు అన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం, స్టడీస్ ఆర్ మీన్స్ టు ఎన్ ఎండ్. అంటే ఇక్కడ పని అనేది ఎండ్ అంటే చివరికి రావటమే జరుగుతుంది. అంటే పని అనేది ఇక్కడ మొదలు పెట్టడమే జరుగుతుంది కాబట్టి ఇక్కడ పని ఆల్రెడీ అయిపోయినట్లే. దీంట్లో ఎస్ఎంలో మనకి అయిపోయినట్టే యాక్షన్ ప్లాన్ వెంటనే మనకి అమలు పరుచుకుంటే, ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వీటిలో పని అనేది అమలు పరుచుకుంటే ఏమవుతుందండి, వెంటనే అది అయిపోవడం, కార్యరూపం దాల్చడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ పాలసీస్కి వచ్చేసరికి జస్ట్ గైడ్ లైన్సెస్, ఇందాక చెప్పుకున్నాం కదా, జస్ట్ గైడ్ లైన్సెస్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ స్టడీస్ ఆర్ యాక్షన్ ఓరియంటెడ్. ఇదేంటంటే యాక్షన్ ఓరియంటెడ్ అయితే ఇది జస్ట్ మనకి థాట్ ఓరియంటెడ్, మనకి ఆలోచన మాత్రమే ఇస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఆలోచనతో పాటు పని కూడా అమలు చేయడం, యాక్షన్ అనేది విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఏమవుతుంది, యాక్షన్ అనేది మొదలు పెట్టడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ స్ట్రాటజీస్ ఈజ్ కన్సర్న్డ్ విత్ కాంపిటేటివ్ సిచ్యువేషన్స్. కాంపిటీషన్ వస్తుంది, మనకి రిస్క్స్ ఉంటాయి. మరి వెంటనే పని మొదలు పెట్టినట్టయితే ఏమవుతుందండి, ఫైనాన్షియల్ పరంగా కానీ మనకి అలాగే కాంపిటేటివ్స్ నుంచి కానీ ఎవరైతే పోటీ ప్రపంచంలో మనకి కాంపిటేటర్స్ ఉన్నారో అలాగే మనకి రిస్క్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. రిస్క్స్ ఆర్ ఎక్సెట్రా దట్ ఆర్ లైక్డ్ టు టేక్ ప్లేస్ విత్ ఎట్ ఏ ఫ్యూచర్ డేట్. ఫ్యూచర్ డేట్లో మనకి జరిగేది ఇప్పుడే ఏమవుతుందండి, ఇక్కడ కాంపిటేటర్స్ నుంచి కానీ అలాగే రిస్క్ పరంగా కానీ మనకి ఫైనాన్షియల్ పరంగా కానీ ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం జరుగుతుంది. ఎందుకు, లాంగ్ రన్లో జరిగేది ఇప్పుడే యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టాం కాబట్టి దాంట్లో గోల్డెన్ రిస్క్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, దీంట్లో చూస్తే పాలసీస్ ఈజ్ ఇన్ జనరల్ కన్సర్న్ విత్ ద ప్రాసెస్ ఆఫ్ యాక్షన్ టు ఫుల్ఫిల్ ద సెట్ ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్ మీన్స్ లక్ష్యాలు, గోల్స్ ఏవైతే ఉంటాయో, ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలు అనేవి ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి యాక్షన్ ప్లాన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఎటువంటి రిస్క్స్ కానివ్వండి, ఎటువంటి కాంపిటేటర్స్ నుంచి పోటీ కానీ రిస్క్లు కానీ ఏమీ ఉండవు అన్నమాట. ఇక్కడ జస్ట్ మనకి ఫుల్ఫిల్ చేయడానికి, ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ చేయడానికి ఇక్కడ గైడ్ లైన్స్ మాత్రమే ఇస్తుంది కాబట్టి ఇక్కడ విత్ ఇన్ సెకండ్స్ లో యాక్షన్ ప్లాన్ అనేది మొదలు పెడుతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, రిస్క్లు ఉంటాయి, ఇక్కడ అసలు ఏమీ ఉండవు అన్నమాట. జస్ట్ వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటారు అంతే. ఓకేనండి, అర్థమైంది కదా డిఫరెన్సెస్ బిట్వీన్ ద స్టడీ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ పాలసీస్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం.